అబ్సెంట్ ఎవరు పనిచేయరండి. అంటే ఎందుకు మేము ఇది మా లిక్విడ్ రిసోర్స్ ఏమంటుందండి, సోలార్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నామంటే, సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్. మీరు సర్వీస్ చేయండి అంటే అందరూ అలసిపోతారు, పారిపోతారు. అందుకని దీంట్లో డబ్బు ఉంది, చెత్తలో డబ్బు ఉంది అంటే. అందుకని నేను ఫోటో కూడా పెడతానంటే మా లక్ష్మీదేవి ఫోటోగ్రాఫ్ పెడతారు. ఇది చెత్త అంటే దాని డబ్బు ఉండదు అనుకుంటారు. దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి ఈయన ఏం సార్ వాట్ యూ డిడ్ సంథింగ్, యా సంథింగ్ లేదండి. అంటే దీన్ని అంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి అని మనం ఊహించాం కదా. ఒక చిన్న పేపర్లు అమ్మేసి అంటే ప్రతి దానికి కార్డు బోర్డు ఒక చిన్న ఈయన ఈయనతో డీటెయిల్గా కూర్చుంటే ఈ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడానికి అంటే ఔత్సాహికులకి ఏదైనా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్అవుట్ కేంద్రం పెట్టుకున్నారనుకోండి. దానికి మేము అనుకుంటుంది ఏంటంటే చాలామంది ఉపాధి లేని యువత ఈ సెగ్రిగేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కనుక మనం ఇచ్చి ఇది వస్తే ఇది సో అండ్ సో ఇండస్ట్రీకి మీద ఇంతకు వెళ్ళిపోద్ది, ఒక ఇన్ని టన్నులు చెత్త వచ్చింది, ఇన్ని టన్నులు పేపర్ వచ్చింది, ఈ ఇండస్ట్రీకి అది పంపిస్తే ఇంత మనీ వస్తుంది, ఇలా చూస్తే మేబీ వీ వాంట్ ఎంకరేజ్ దట్ పార్ట్. అది ఎలా చేయాలి ఏంటి అనేది మేము వెళ్ళి దిగే కొద్దీ మాకు ఎవరెవరు వస్తారు ఏమేం చేస్తారు ఆ మోడల్ మేము చాలా ఇంటెన్స్గా చేద్దాం పిఠాపురంలో. ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు కానీ ఎలా రికవరీ చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను ఏ మీటింగ్ ఏ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నా కానీ అందరూ కలిసి ఒక పేరు అవసరంగా లేదు కానీ ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తారు. ప్రతి అన్ని అనర్థాలకి మూలం ఆయనే అన్నట్టుగా అసలు ఇన్ని అవకతవకలకి మొత్తం కూర్చోబెట్టి ఎవ్రీ ఏ రివ్యూ మీటింగ్లో కూర్చున్నా ఆయన ఏళ్ళన్నీ ఆయన వైపు చూపిస్తుంటాయి. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకుంటాను నాకు తెలిసి. అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా బాధ్యతలు అంటే బాధ్యతలు చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ. అంటే అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నప్పుడు రూల్ బుక్ని దాటి అధికారులు ప్రయత్నాలు చేశారు. నేను రివ్యూస్లో మాట్లాడుతాను కానీ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఓవర్ రూల్డ్ అండ్ దే వెంట్ అవే. ఎవరికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది ఇట్స్ మిలియన్ డాలర్ క్వశ్చన్. అది కేసులు పెట్టచ్చు ఏమైనా తెలియదు కానీ ఏ మూల ఇప్పుడు నిన్న ఒక రివ్యూ చేశాను. రివ్యూ చేస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు ఒక అది రఫ్లీ ఒక 4,000 to 5,000 kilometers అనుకోండి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు మనం ఒక 70% వాళ్ళు ఇస్తే ప్రతి 1,00,000 రూపాయలకి ప్రతి 100 crores కి 70 crores వాళ్ళు ఇస్తే మనం 30 crores పెట్టాలి అంతే కదా సార్. 70-30 రేషియోలో. సో దాంట్లో ఇదేంటి 250 మంది జనాభా ఉన్న హ్యామ్లెట్స్ కావచ్చు కుగ్రామాలు కావచ్చు వాటికి రోడ్డు. సో వాటికి రోడ్లు వేయడానికి దాదాపు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు 400 మిలియన్స్ ఇచ్చారు వాళ్ళు ఇస్తే. కానీ మనం ఏం చేసాం, వాళ్ళు ఇచ్చిన తర్వాత అది రోజు ఏమైపోయింది, గత ప్రభుత్వం డబ్బులు పే చేయక వాళ్ళకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. నేను అడిగాను అంటే అధికారులని బ్యాంక్ అధికారులు ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు 70 crores వాళ్ళ వంతు రిలీజ్ చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు అలా ఉంచేశారు. దాన్ని కొద్ది రోజుల తర్వాత నేను రోడ్లు వేయాల అలా చూస్తే ఒక $40-40 million అలాగే బ్యాంకులో పెట్టుకొని కూర్చున్నారు. అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన పెట్టి రోడ్లు వేయలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే మేము డబ్బులు ఇవ్వం, మేము రీఇంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది. వాళ్ళు ఏం చేశారు మొన్నదాకా మన వాటా ఇవ్వాలి, 70 crores పెడితే మనం 30 crores పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే 18% దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు భారం అయిపోతుందని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. ఇట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పసెస్కి గొప్ప నోబుల్గా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఎటు డైవర్ట్ అయిపోయింది. ఇండస్ట్రియల్లో వాళ్ళు ఏషియన్ మన ఏఐబి కూడా చెప్తా ఉన్నారు మా డబ్బులు రాలేదు అని. దెన్ ఐ సెడ్ వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మాట్లాడతాం మా కొద్ది సమయం. వాళ్ళు అడిగింది ఏంటంటే రీఇంబర్స్మెంట్ పెట్టారు అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి మేము తర్వాత ఇస్తామని. అసలే డబ్బులు లేవు. నేను మాట్లాడితే అని వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే 2019లో వాళ్ళు 18 కంటే 2019 నుంచి ఆచరణలోకి వచ్చింది. బై 20 వాళ్ళు 2 years ఎంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్టు కానీ అవ్వలే.
ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోతే ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించాను. ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్ అంటే ఏం చేయాలి, మేము డబ్బు కొంత పెట్టాం కూరుకుపోయాం దీంట్లో, మాకు డబ్బు మాకు రావాలి, మీరు ఏం ఎలా చేస్తారు ఏంటి అడిగితే నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే మాకు కనీసం 200 crores పర్ మంత్ కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే, రోడ్ల మీద పెడితే దీన్ని ఒక 3 months తర్వాత మేము విల్ సీ మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి తిరిగి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం. సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి. ప్రై మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వి వాంట్ డూ సంథింగ్ లైక్ దిస్, దట్స్ ఆట్. మీరేం చెప్తారు? దట్స్ ద క్వశ్చన్ హెస్ పుట్ ఎగ్జాక్ట్లీ. సి దెర్ షుడ్ బి ఎ ఫినాన్షియల్ ఇన్సెంటివ్ ఫర్ ఎనీ వన్ హూ డస్ దిస్ హూ వుడ్ లైక్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ వీ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ హ్యాస్ టు హ్యాపెన్ ఫ్రమ్ గార్బేజ్. ఐ థింక్ దట్ షుడ్ బి ఎ గ్రేట్ మోటివేషన్ ఫర్ లాట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ యంగ్స్టర్స్ టు కమ్. వీ డోంట్ నీడ్ గ్రేట్ నాలెడ్జ్ ఫర్ ది, వీ డోంట్ నీడ్ గ్రేట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ టు ఇట్. ఇట్స్ జస్ట్ మీ కమిట్మెంట్ అండ్ సమ్ వన్ హూ ఇస్ committed to collect garbage for every 12 hours and who could monitor it, and we are a part of it, and it's a challenging thing. And as you said, there you have so many doubts in your question, but I said we would like to explore for me also. It's a quite a new one, quite innovative thing, and I know I'm going to face challenges, so unless I get into it, sir, I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solution we would come out with. I think we keep on exploring it as each day passes by. Sir, sir, ఇప్పుడు చెత్త ద్వారా సంపద అంటున్నారు, ఐశ్వర్యం సృష్టించవచ్చు అంటున్నారు. మరోవైపున స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా వేల కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ చెత్త కలెక్షన్ కోసమే పన్నులు వసూలు చేస్తున్న పని, దీన్ని ఎలా చూస్తారు? చెత్త ట్యాక్స్, చెత్త పన్ను, ఒకవైపున చెత్త సంపద, ఇవన్నీ ఏంటంటేనండి. అందుకే మీరు చూస్తే ఇది మేము ఈ క్వశ్చన్ ఎప్పుడు రెలవెంట్ అంటే వెన్ వీఆర్ అప్లయింగ్ టు ద ఎంటైర్ స్టేట్. ఎస్, సో హియర్ వీఆర్ డూయింగ్ ఎ పైలట్ ప్రాజెక్ట్, వీఆర్ టేకింగ్, వీఆర్ లుకింగ్ ఎట్ హౌ ఇట్స్ గోన్ టు వర్క్. ఈజ్ వండర్ఫుల్ సార్, గుడ్ ఇనిషియేటివ్. బట్ ఏంటంటే 5% ఇట్ ఈస్ ఆల్సో కల్చరల్ చేంజ్ కదా. అండ్ ఇదేంటంటే ఇది ఏమో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అలా. ఇప్పుడు నాకు ఛాలెంజెస్ ఏంటంటే మాకు కూడా ఇట్స్ అ కల్చరల్ చేంజ్ అనే పదం ఎందుకు అదే వాడింది బిగినింగ్లో మీరు చూస్తే ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్, అంటే మాకు అవగాహన ఉంది మీరు మాట్లాడింది. ఇది కల్చరల్గా కూడా మన బాధ్యత అనేది ప్రజల్లో కూడా కల్పించాలి. సో ఇట్ ఈస్ both from government and also from people, that's a part of that's a kind of training we would like to impart. Okay.